పెద్దపల్లి పట్టణంలోని కుదరత్ నగర్ లో సీసీ డ్రైనేజీ లేక ఇండ్ల చుట్టూ మురికి నీరు చేరి వ్యాధులు ప్రబలుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి సీసీ డ్రైనేజీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డు పరిధిలోని బండారికుంట కుదరత్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కచ్చా కాల్వలు ఓపెన్ ప్లాట్లలో నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. వర్షాకాలం రావడంతో ఇండ్ల చుట్టూ చెరువులను తలపించేలా నీరు నిలిచిపోయి దోమలు వ్యాపిస్తున్నాయని డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదరత్ నగర్ కు చెందిన సయ్యద్ మస్రత్ సయ్యద్ మతిన్ మాట్లాడుతూ తమ కాలనీలో సీసీ డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు ఇండ్ల చుట్టూ నిలిచిపోయి దోమలు వ్యాపిస్తున్నాయని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో మురుగునీటితో పాటు వర్షపు నీరు ఇండ్ల చుట్టూ చేరి ఎల్లమ్మ గుండమ్మ చెరువును తలపించే విధంగా తయారవుతుందని వారు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కుదరత్ నగర్ లో సీసీ డ్రైనేజీ నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి వెంట అక్బర్ ఖలీల్ అన్వర్ తదితరులు ఉన్నారు. కావున దయచేసి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా గల్లీలో ముఖ్యంగా డ్రైన్లు కట్టాలి. ఒకవేళ మీరు ఒక వారం రోజుల్లోపు డ్రైన్ కట్టకపోతే ఈ గల్లీలో అందరికీ తీసుకుపోయి మున్సిపల్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేస్తామని గతంలో ఇప్పటికీ 2-3 సార్లు కూడా మా కౌన్సిలర్ గారికి చెప్పడం జరిగినది. కౌన్సిలర్ గారు మరియు మున్సిపల్ పాలక వర్గులు మరియు శాసనసభ్యులు గారు దయచేసి మా వాడలో అన్ని మా వాడలో డ్రైన్ కట్టి మాదుకు వారికి ఆదుకోవాలని మేమందరం గౌరవ ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కోరుతున్నాం. ఒకవేళ మీ డ్రైన్ కట్టకపోతే మరి ఒక్కసారి చూస్తున్నాం, అందరికీ ఏకతాటిపై తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. వయసే యాపి బనా బోల్తో భయా బోలే జేసా పహలే డ్రైన్ దాల్తే బోలే డోనీ దాల్తే బోలే ఉస్కు ఫిర్ హమ్ లోగ్ నక్కో వో డోనీ నహీ బల్కి ఐసా ఉఠాకే దాల బోల్తా హా దాల్ దేతే కామ్ షురూ కర్తే బోల్కే పెండింగ్ మే కరే అబ్ ఉస్కే బాద్ వో క్యా హో రహా వో ఓపెన్ ప్లాటా హై. एमएलए साहब भी आए आके बोले कि चेयरमैन वाइस चेयरमैन साहब को भी बोले और म्यूनसिपल कमिश्नर साहब को भी बोले कि ओपन प्लाटा की वजह से बारिश का पानी रुक रहा, वो लोग पे फैन डालो लाया तो मोहरम डालो, ना तो इस पर कुछ कार्रवाई हो रही ना तो ये कुछ हो रहा, वो पानी जाके ओपन प्लाटों में रुक रहा, इसकी वजह से बीमार होने के चांसेस है. अब बारिश का मौसम है, बारिश के मौसम में ऐसे बीमारियाँ आते, अगर एक मरतबा आदमी बीमार हो गया तो आपको मालूम है कि बीमारी का अंदाज़ा कैसा होता, तो इससे बहुत बड़ा नुकसान है. तो हम लोग रिक्वेस्ट कर रहे हैं कि ये काम जल्द से जल्द करवाए बोल के.